ఏటీఎంలో 4,500 వరకు విడ్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే అది రేపటి నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు నోట్ల మార్పిడికి బ్యాంకులు డోర్లు మూసేశాయి, ఆర్బీఐ గేట్లు తెరిచింది. దీంతో ఆర్బీఐ ఆఫీస్ ముందు క్యూ పెరిగిపోయింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం రిజర్వ్ బ్యాంక్ వద్ద చూస్తున్నాం, 2005 కంటే ముందు ముద్రించిన నోట్లు ఎక్కడ కూడా డిపాజిట్ చేసుకోవట్లేదు, కేవలం రిజర్వ్ బ్యాంక్ వద్ద మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. దీంతో అందరు జనాలందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజులు అడప ఏమైనా గడువు పొడిగిస్తారని చెప్పి వేచి చూసిన జనాలందరూ కూడా ఇప్పుడు నోట్లను తీసుకుని రిజర్వ్ బ్యాంక్ కు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రిజర్వ్ బ్యాంక్ వద్దకు బారులు తీరి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందరు కూడా రిజర్వ్ బ్యాంక్ వచ్చి డబ్బులు మొత్తం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను వనపర్తికి వెళ్ళి వచ్చాను సార్. వనపర్తికి వెళ్ళి ఓన్లీ 2,000 మాత్రమే ఇస్తున్నాను సార్ ఆర్బీఐ వాళ్ళు. నేను నిన్న వచ్చాను, నిన్న ఇక్కడనే ఉండి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో నిన్న దాదాపు నాకు 500 రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ ఈ రోజు ఇవి 2,000 తీసుకుంటాను అంటున్నారు. 2,000 కన్నా ఎక్కువ తీసుకుంటే బాగుండని అనుకుంటున్నాను. హైదరాబాద్ మెడికల్ నిన్న 10 గంటలకు వస్తే 2:30 వరకు వెయిట్ చేసి ఖాళీగా పోవాల్సింది. నిన్న మొత్తం 6 అవర్స్ వెయిట్, అంత లైన్ ఉంది. మళ్ళీ ఈరోజు పొద్దుగాల 8 గంటలకు వస్తే గానీ ఈ లైన్ లో నిలబడలేకపోయినాను. దీన్ని మరి లోపల కూడా కౌంటర్స్ ఏమిస్తున్నో తెలియదు. అసలు నిన్న ఎంత అసలు జనాలే బయటికి వెళ్ళట్లేదు. మా బయట ఉన్న వాళ్ళ లోపల కూడా రానియట్లేదు. చిన్న జీతాలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము హైదరాబాద్ వచ్చాము చూడడానికి, చాలా ఇబ్బంది అవుతుంది. రోజు లైన్ లో నిలవడాల్సి వస్తుంది. ఒక్క రోడ్డుకి వచ్చామండి, బ్యాంక్ లో తీసుకోమంటుండ్రు, రిజర్వ్ బ్యాంక్ రమ్మంటుండ్రు. ఒక్కదానికి రాణిగంజ్ నుంచి వచ్చామండి. కొంతమంది ఆ దేవుని వద్ద దాచుకున్న డబ్బులు సైతం కూడా ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ వచ్చి మార్పిడి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.